ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి మరొక భారీ షాక్ తగిలింది. ఇద్దరు కీలక నేతలు, రాజ్యసభ ఎంపీలు పార్టీకి పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది. సో వీరు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు, అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎవరికి పోటీ చేసేటువంటి అవకాశం దక్కుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో వైసీపీ నుంచి మరొక ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితి, సో ఓవరాల్గా మొత్తం రాజ్యసభ ఎంపీలందరూ కూడా మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఏమన్నా చూడొచ్చా? వైసీపీలో ఒక గుబులు రేపేటువంటి సంఘటన సందర్భంగా ఇది చూడాలి మనం. ఒకటి, ఒక 15 రోజుల క్రితం జరిగిన పరిణామాలు చూస్తే స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నిక కూటమి పోటీ పెట్టకపోవడం, అది బొత్స సత్యనారాయణ గారు గెలవడం, ఇదంతా ఎలా జరిగిందంటే ఒక విచిత్రమైనటువంటి రాజకీయ వాతావరణం అలా అనిపించింది. ఎందుకు అవకాశం ఉన్నా కానీ ప్రయత్నం చేస్తే దొరికేటువంటి ఛాన్సెస్ ఉండేటువంటి సీట్ అది. కానీ టీడీపీ వ్యూహాత్మకంగా అక్కడ మౌనం వహించింది. ఇంకోటి ఏంటంటే శాసనమండలిలో వైసీపీ చాలా బలంగా ఉంది, అలానే రాజ్యసభలో వైసీపీ 100% స్ట్రైక్ రేట్ అక్కడ. ఇవి రెండు ఏవైతే నా బలాలని చెప్పుకుని వైసీపీ తిరిగిందో, మేము 4 సీట్లకి పడిపోయిన లోక్సభలో మేము దేశ రాజధానిలో మేము గర్జించగలం అనేటువంటి మాట చెబుతూ వచ్చారు, దాని మీద దెబ్బ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక వికెట్ పడింది ఫస్ట్ మోపిదేవి వెంకటరమణారావు, వెరీ క్లోజ్ అసోసియేట్ టు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయన అడుగుజాడలో నడిచినటువంటి నాయకుడు. ఈ క్విడ్ ప్రోకో కేసుల్లో వాటిలో కూడా జగన్ బాటలో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి నాయకుడు. అందుకనే ఆయన 2014 ఎలక్షన్స్లో గెలవకపోయినా కానీ ఆయన మంత్రివర్గంలోకి తీసుకుని శాసనమండలిలో సభ్యుని చేశారు, తర్వాత రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆయన రాజీనామా, ప్రాథమిక సభ్యత్వం, రాజ్యసభ సభ్యత్వం రెండింటికి రాజీనామా చేశారు. అదే బాటలో బేద మస్తానరావుకి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది, ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అలానే శాసన మండలికి సంబంధించి పోతుల సునీత రాజీనామా లేఖని సమర్పించారు, ఆమె కూడా శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సో ఇవన్నీ కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రోక్స్. ఒక 2 సీట్లు ఖాళీ అయితే రాజ్యసభలో వీళ్ళు మళ్ళీ పార్టీ మారి వాళ్లే వస్తారా, లేదా వేరే అభ్యర్థులు ఎవరైనా వస్తారా, ఈ చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కోటాలో 11 సీట్లు ఉంటే 11 కూడా వైసీపీ అభ్యర్థులే ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకవేళ స్థానాలు ఖాళీ అవ్వాలన్నా కానీ కూటమికి 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రాజీనామాలు చేస్తే మినహా వచ్చేటువంటి సీట్లు అయితే ఏవీ లేవు. కాబట్టి 2026 వరకు ఇప్పుడు మోపిదేవి వెంకటరమణారావు గారికి సంబంధించి కూడా టెన్యూరిటీ ఉంది. ఇంకా 2026లో కొంతమంది సభ్యత్వం పూర్తవుతుంది, 2028లో మరికొంతమంది, 2030, అంటే 3 దశలుగా ప్రతి 6 ఏళ్లకు ఉంటుంది. కాబట్టి అక్కడ ఇప్పుడున్న పరిస్థితి అది. మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఏమైనా చూడొచ్చా? మిగతా రాజ్యసభ ఎంపీ వాస్తవానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సభ్యులు ఎవరు, వాళ్ళల్లో ఎవరు ఏ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, ఇది కూడా చాలా ఆసక్తికరం. ఇప్పుడు పరిమళ నత్వాని ఆయన బీజేపీ రిఫర్డ్ క్యాండిడేట్ అని చెప్పి అనేటువంటి మాట చెప్పారు. 2020లో ఆయన మెంబర్ అయ్యారు, ఆయనకు సంబంధించి కూడా 2026లో టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. పరిమళ నత్వాని బీజేపీ మనిషి అనేటువంటి ముద్ర ఉంది, కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్తారనేటువంటి చర్చ నడుస్తుంది. రాజ్యసభలో ఏపీ కోటా కింద బీజేపీకి ఎవరు కూడా మెంబర్ లేరు, బహుశా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈయన కూడా 2020లో ఎంపీ అయ్యారు, సేమ్ మోపిదేవి వెంకటరమణారావుతో పాటే ఆయన కూడా అయ్యారు, ఆయన కూడా 2026 వరకు ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని ఈయన కూడా వీడతారనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఈయన కూడా 2020లో అయ్యారు, 2026 వరకు ఆయనకి టెన్యూరిటీ ఉంది. కానీ ఆయన కొంతకాలంగా అసంతృప్తి ఉన్నారు, పార్టీ ఓడిపోయినటువంటి విధానం వీటన్నింటిని చూసిన తర్వాత బహుశా ఆయన పార్టీ మారేటువంటి ఆలోచన చేయొచ్చు అన్నారు. బేద మస్తానరావు ఆన్ ద వే, ఆల్రెడీ ఆయనకు సంబంధించి న్యూస్ బయటకు వచ్చింది, 2028 వరకు ఆయనకి టెన్యూరిటీ ఉంది, అయినా కానీ బయటికి రావడానికి ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్ నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక కేసులు వాదిస్తున్నటువంటి అడ్వకేటు, సో బహుశా ఆయన బయటికి రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. 2028 వరకు ఆయనకు కూడా టెన్యూర్ ఉంది. ఆర్ కృష్ణయ్య ఆయన ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియాలి, అది ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిలిచారో కూడా ఆయనకే తెలియాలి, ఎందుకంటే ఆయన బీసీ నాయకుడిగా దేశవ్యాప్తంగా ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి బీసీ మ్యాన్, అలాంటి అది కూడా తెలంగాణ నుంచి రిప్రజెంటేషను.
2014 ఎన్నికల్లో తెలంగాణలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద, అప్పుడు కనుక తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఈయన సీఎం క్యాండిడేట్ అని కూడా చెప్పారు. 5 ఏళ్ళు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన సొంత ఎజెండా, ఆయన సాధారణంగా ఆయన వ్యవహరించేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలోనే ఆయన టెన్యూర్ ఉన్నంతకాలం కూడా ఆయన నడిపించారు. పార్టీ నిర్ణయాలకు లోబడే పనిచేయలేదు ఆయన. పార్టీ మారకపోయినా కానీ చివరి రోజు వరకు ఆయన అలా కొనసాగారు. అలానే 2019 టీడీపీ ఓడిపోగానే ఈయన పిలిచాడు, ఆయన వెళ్ళాడు. అది ఎందుకు వెళ్ళారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈయన కూడా మళ్ళీ రంగు మార్చే అవకాశం ఉందనేది క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి గారు, ఆయన ఆల్రెడీ నేను ఒక క్లారిటీ ఇచ్చారు, నేను పార్టీ మారననేటువంటి మాట చెప్పారు. వైసీపీలో ఆయన వచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివాదాలు ఇవన్నీ చూసినా, ఆయన 2028 2030 వరకు 2028 వరకు విజయసాయిరెడ్డి గారి టెన్యూర్ ఉంది. రీసెంట్గా ఎలక్షన్స్ ముందర, లోక్సభ ఎలక్షన్స్ ముందర ఫిబ్రవరిలో అయినటువంటి మెంబర్స్ కొంతమంది ఉన్నారు. ఏప్రిల్లో ఫైనల్ అయింది ఫిబ్రవరి ఎలక్షన్స్లో. ఏప్రిల్లో వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేశారు. ముగ్గురు ఆ కేటగిరీలో 3 ఎంపీలు వెళ్ళారు, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరికి కూడా 2030 వరకు టెన్యూర్ ఉంది. అయితే గొల్లబాబురావు, రఘునాథ్ రెడ్డి ఇద్దరు కూడా అసంతృప్త ఉన్నారు, పార్టీకి సంబంధించి కొంత దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. విజయసాయిరెడ్డి మినహా, వైవి సుబ్బారెడ్డి మినహా, నిరంజన్ రెడ్డి మినహా, అంటే ఒక 3 మినహా, మిగతా 9 మంది ఏ బాట పట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో కొంతమంది తెలుగుదేశం, కొంతమంది బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. తెలుగుదేశం కనుక ఇప్పుడు రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళకి గేట్లు తెరిస్తే, ఎందుకంటే మోపిదేవి వెంకటరమణారావు చాలా క్లియర్గా తెలుగుదేశంలోకి వెళుతున్నట్టుగా, అనగానే సత్యప్రసాద్ మధ్యలో మీడియేషన్ చేస్తున్నట్టుగా చర్చ నడుస్తుంది. కాబట్టి బహుశా ఆయన తెలుగుదేశంలోకి వెళితే ఇంకెవరెవరిని తీసుకెళ్తారు, అలానే తెలుగుదేశం ఏ కండిషన్స్లో తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు రాజీనామాలు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకే సీట్లు ఇస్తారా, లేదా వేరే ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ద్వారా వీళ్ళ సీట్లు పక్కన పెడతారా అనేది, అంటే వీళ్ళకి ఒక ప్రయారిటీ ఇవ్వడం ద్వారా వీళ్ళ సీట్లను వేరే వాళ్ళకి కేటాయిస్తారా? ఎందుకంటే కూటమిలో చాలామంది ఆశావహులు ఉన్నారు, చాలామంది మేము రాజ్యసభకు రావాలి లేదా పలానా నామినేటెడ్ పోస్టులోకి రావాలి అనేటువంటి ఆశయంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరిని కన్సిడర్ చేస్తారనేది కూటమి నాయకులు. ఇప్పుడు ఖాళీ అయిన 2 స్థానాలకు కూడా రాజ్యసభ, వీధమస్తాన్ కానీ ఈయనది కానీ వెంకటరమణది కానీ, అంటే కూటమి టీడీపీ జనసేన సమసమంగా పంచుకుంటాయి అని, లేదా ఒక పార్టీ తీసుకునేటువంటి ఒకటి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం మళ్ళీ సీట్స్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ వచ్చినా కానీ ఇది బై ఎలక్షన్ కింద అవుతుంది, 6 ఏళ్ల టెన్యూర్ రాదు. కాబట్టి వీళ్ళకి ఎంత టెన్యూర్ మిగిలిందో అదే మిగులుతుంది. ఆ 2 ఏళ్లకి 4 ఏళ్లకి ఎవరికి ఇవ్వాలి టెన్యూర్? 2 ఏళ్లకి 4 ఏళ్ళు అంతే కదా మ్యాక్సిమం ఉండేది ఇద్దరికి కూడా. ఇప్పుడు ఒకవేళ భేదమస్తానరావు కూడా రాజీనామా చేస్తే, ప్రస్తుతానికైతే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారనేది పక్కాగా ఉన్నటువంటి సమాచారం. సో ఒకవేళ వస్తే ఎవరికి ఇవ్వాలి, అలానే పంచుకునేటువంటి పరిస్థితి వస్తే ఎవరిని రిప్రజెంట్ చేసి చేయించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి, కొంత ఆసక్తికరమైనటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా శాసన మండలికి సంబంధించి 2 సీట్లు ఖాళీ అయితే ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు సి రామచంద్రయ్య రాజీనామా చేశారు, టీడీపీలో వచ్చి జాయిన్ అయ్యారు. సో ఆయనకి బహుశా ఆయనకే ఇచ్చారు టీడీపీలో, ఆయన్ని డ్రాప్ చేస్తారని అనుకున్నారు, వేరే వాళ్ళకి ఇస్తారు. టీడీపీలో చాలామంది పేర్లు వినిపించినాయి, వంగవీటి రాధాతో సహా చాలామంది పేర్లు వినిపించినాయి, కానీ వాళ్ళని ఎవరిని కాదని పక్కన పెట్టి సి రామచంద్రయ్యకే ఇచ్చారు. అలానే ఇంకో వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్ పార్టీ మారి ఆయన వైసీపీలో ఇచ్చి తెలుగుదేశంలోనే జాయిన్ అయ్యారు, కానీ తెలుగుదేశం వారికి ఎవరికి కూడా ఆ స్థానం కేటాయించలేదు. సో అది అటు జనసేన పార్టీకి పిడుగు హరిప్రసాద్ గారికి ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ చూసినప్పుడు ఒకవేళ 2 సీట్లు ఖాళీ అయితే జనసేన ఒకటి, తెలుగుదేశం ఒకటి పంచుకునే అవకాశం కూడా ఉండొచ్చు. నామినేటెడ్ పోస్టులపైన చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపైనే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, ఈ రాజీనామాల తర్వాత ఎవరిని రిఫర్ చేస్తారు? ఒకవేళ ఒక చెరొక సీటు ఇచ్చే లెక్కనైతే తెలుగుదేశంలో కూడా చాలామంది ఆశావహులు ఉన్నారు, కానీ 2 పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. జనసేన టీడీపీకి గనక ఈ సీట్లు కేటాయిస్తే ఒక సీటు ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వచ్చు అనేటువంటి చర్చ ఒకటి అంతర్గతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన 2 సార్లు త్యాగం చేశారు. కానీ నామినేటెడ్ పోస్టులో వినపడుతుంది ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తారు నాగబాబు. అంటే నాగబాబు గారి స్థాయికి ఫిల్మ్ కార్పొరేషన్ అనేది సరిపోతుందా లేదా అనేది, ఒకవేళ దానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రాధాన్యం తీసుకోవడం ద్వారా ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీని మరింతగా విస్తరించడానికి అవకాశాలు కల్పించడానికి ఛాన్సెస్ని చూడాలి అని అనుకుంటే కనుక, అప్పుడు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఒక వారధిగా పనిచేయడానికి ఖచ్చితంగా నాగబాబు గారిని రిఫర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన చేతుల్లోనే ఉంది కాబట్టి. అలా కాకుండా రాజ్యసభకి పంపించాలి అని అనుకుంటే కనుక ఆయన ఎంపీ లోక్సభకి ఆల్రెడీ అనకాపల్లికి ఫైనల్ అనుకున్నటువంటి తరుణంలో బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఆ సీటు బీజేపీ గెలుచుకుంది కాబట్టి ఆయన ఒక జనసేన వైపు నుంచి చూస్తే ఒక బలమైనటువంటి అభ్యర్థి,
బలమైనటువంటి క్యాండిడేచర్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం వైపు నుంచి కూడా ఇంకో పేరు చాలా బలంగా వినిపిస్తుంది, గల్లా జయదేవ్. లాస్ట్ టైం లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఆయన వ్యవహరించినటువంటి నాయకుడు. అయితే గత ప్రభుత్వం వేధింపుల కారణంగా ఆయన పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, తెలంగాణకి వచ్చి మళ్ళీ ఇక్కడ పరిశ్రమను స్థాపించడం, ఇక్కడ గవర్నమెంట్ గెలవడం, ఈ అనూహ్యమైనటువంటి భారీ విజయాన్ని చూసిన తర్వాత ఆయన కూడా బాధపడడం. బట్ పార్టీతో అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాడు, కొన్నాళ్ళు రాజకీయాలకు విరామం అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆయనకున్నటువంటి హుందా ఆయన వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకుని చూస్తే గల్లా జయదేవ్కి టీడీపీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి జస్ట్ ప్రాబబుల్స్, ఎందుకంటే వీళ్ళు రాజీనామాలు చేయాలి, వీళ్ళు రావాలి, తర్వాత అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ మొదలవ్వాలి. బట్ ఈలోపు చాలామంది పేర్లు కన్సిడరేషన్లోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఈ రకంగా చూస్తే అలానే మోపిదేవి వెంకటరమణ కానీ బీద మస్తానరావు కానీ వస్తే వాళ్ళని ఏ విధంగా ఆనర్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్ అంశం. సో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ ర్యాంకు ఉన్న నామినేటెడ్ పోస్టుల పైన చర్చ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. వాళ్ళు కూడా పార్లమెంటు కంటే కూడా రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్రంలో ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టు కావాలని కోరుకుంటున్నట్టుగా ఒక సమాచారం. సో వీటన్నిటి కంపైలేషన్ ఫలితంగా ఇద్దరితో కనుక ఈ అంశం ఆగితే ఈ చర్చ ఇద్దరి దగ్గరే ఆగుతుంది. లేదు అనుకుంటే కనుక మనం అనుకున్నట్టుగా 9 మంది లిస్ట్ ఉంది. ఇప్పుడు ఏదైతే నా బలం అని అనుకుంటున్నారో, సో ఆ బలం ఎంతవరకు ఖాళీ అవుతుంది అనేది చూడాలి. మరొకటి ఏంటంటే శాసనమండలిలో కూడా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి బలం ఉంది కాబట్టి శాసనమండలిలో కూడా కనీసం 10 మంది సభ్యులు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా టీడీపీ శ్రేణులు ఒక మాట చెప్తున్నాయి. అందులో కొంతమంది బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ పోతుల సునీత రాజీనామా చేశారు. నిన్న మొన్నటి వరకు ఆమె వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం చైర్పర్సన్గా వ్యవహరించారు. మొన్ననే ఆమెను తొలగించి వరుద కళ్యాణికి ఆమె ఎమ్మెల్సీ, ఆమెకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు సడన్గా ఆమె రాజీనామా చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఆమె 2014లో టికెట్ ఇచ్చిన ఓడిపోయింది, ఎమ్మెల్యే సీటు ఓడిపోయింది. అయినా కానీ ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ మారిన వెంటనే ఈమె పార్టీ మారింది. సో ఆమెను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలో వద్దు, ఆల్రెడీ టీడీపీలో చర్చ నడుస్తుంది. ఇలాంటి ఊసల వల్ల, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిటాల రవి కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీ, కాబట్టి తెలుగుదేశం దూరం చేసుకోవడం ఇష్టం లేక ఆయన ప్రకాశం జిల్లాలో అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాకి నాన్ లోకల్ అనేటువంటి అభిప్రాయం ఉన్నా కానీ అక్కడ అవకాశం ఇచ్చారు, అక్కడ గెలవలేకపోయింది. సో అంత ప్రాధాన్యం ఇచ్చినా కానీ పార్టీ మార్చింది కాబట్టి ఇప్పుడు రానివ్వద్దు అనేటువంటిది. కానీ ఆమె అనూహ్యంగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఆమె ఎటువైపు చూస్తుంది? కొంతమంది ఆమె అనుచరులు ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ ప్రకారం బహుశా బీజేపీ వైపు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బీజేపీ వైపు వెళ్తారా లేదా క్లారిటీ రా, ఇదే కోటాలో ఇంకెంతమంది ఎమ్మెల్సీలు వస్తారు, ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ స్థానాలు కూడా భర్తీ చేయాలి కదా. సో ఇది ఏం జరుగుతుంది అనేది అసలు గేమ్ ఇప్పుడు మొదలైంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి వాదన ఏంటంటే మేము చాలా బలంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పింది శాసనమండలిలో, రాజ్యసభలో, ఆ రెండు చోట్ల ప్రభుత్వాన్ని నిలువరించే శక్తి వైసీపీకి ఉందనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టేటువంటి వ్యూహానికి పదును పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ వచ్చే వాళ్ళ జాబితాను బట్టి నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, అది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూ ఆ యొక్క పదవులను వీడుతూ కూటమి వైపు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఎంతమంది వైసీపీ నుంచి బయటకు వస్తారు, ఇంకా ఎవరెవరు వస్తారనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.